డాక్టర్ గారు, నా పేరు రామారావు, వయసు 47 సంవత్సరాలు. నేను గత 3 ఏళ్లుగా డయాబెటిస్ తో బాధపడుతున్నాను. మందులు వాడుతున్నాను, షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంది. ఎలాంటి లైఫ్ స్టైల్ పాటించడం వలన ఈ షుగర్ లెవెల్స్ ని పెరగకుండా చూసుకోవచ్చో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. రామారావు గారు, మీరు చాలామందికి ఇబ్బందికరంగా ఉండే ఈ ప్రశ్నే వేశారు. అయితే ఈ ఇబ్బందిని మనం ఖచ్చితంగా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా చాలా మంచిగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈ డయాబెటిక్ కంట్రోల్ అనేది మెడిసిన్స్ అనేది ఒక ఎత్తు అయితే, డయాబెటిక్ పరంగా ఆహార అలవాట్లు, అదేవిధంగా మన వాకింగ్ అనేది, ఎక్సర్సైజ్ ద్వారా చాలా వరకు షుగర్ని కంట్రోల్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ అనగానే మనకు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే డైట్, ఎక్సర్సైజ్ మెయిన్గా ఉంటాయి. అదేవిధంగా స్లీప్ ప్యాటర్న్స్, ఒకటి నిద్ర అనేది ఎలా ఉంది, నాలుగోది స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవి నాలుగు అనేది లైఫ్ స్టైల్లో భాగంగానే భావించాలి. డైట్ వచ్చినట్టయితే మీరు చూసినట్టయితే సింపుల్ షుగర్స్ అంటే చక్కెర లాంటిది, మైదా, తర్వాత ఈ జ్యూసెస్ లాంటివి, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సింపుల్ షుగర్స్ ఎప్పుడు కూడా ఆపేయాలి. కాంప్లెక్స్ షుగర్స్ కానీ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం, కార్బోహైడ్రేట్స్ అనేవి మెయిన్గా మనం తీసుకునే ఆహారం అంటే రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అంటాం. సో ఎప్పుడైతే మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో, అంటే ఏ విధంగా, ఒకటి మనం బ్రౌన్ రైస్ లాంటివి తీసుకోవడం, వైట్ పాలిష్డ్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ లాంటివి తీసుకోవడం, అంటే సెమీ పాలిష్డ్ కానీ అన్పాలిష్డ్ కానీ. దాని ద్వారా ఏంటంటే మనకు వచ్చేది ఫైబరు, అలాగే విటమిన్స్ కూడా వస్తాయి. అవి తినగానే షుగర్స్ లెవెల్స్ ఎక్కువ పెరగకుండా ఉంటాయి, అదొకటి. అలాగే ఓట్స్ లాంటివి కానీ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం, అవి కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే వీట్, జొన్నలు, సజ్జలు, అంటే ఈ మిల్లెట్స్ అన్నీ కూడా ఎక్కువ ఫైబర్ ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది, లో షుగర్ లెవెల్స్ ఉంటాయి అందులో. సో ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మనం చూసినట్టయితే ఫ్యాటీ ఫుడ్స్ కూడా, అంటే ఆయిల్ ఎక్కువ ఉండే ఫుడ్స్ కూడా తగ్గించుకోవడం మంచిది. చాలామందికి డయాబెటిక్ వాళ్ళకి అసోసియేటెడ్గా కొలెస్ట్రాల్ అవి ఉంటాయి. స్వీట్స్ ఎలాగో తెలుసు, స్వీట్స్లో షుగర్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. సో అది ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవి మనం చేయాల్సిన విషయాలు. సో షుగర్ మాత్రం వేసుకోకుండా ఉంటే మంచిది. కొంతమంది హనీ అది తీసుకోవచ్చు అనుగుతూ ఉంటారు, కాకపోతే హనీ కూడా కొంత ఈ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో తీసుకోపోతేనే మంచిది, అది కొంచెం షుగర్ పెంచే తత్వం ఉంటుంది. అలాగే జ్యూసెస్ మాత్రం తీసుకోకండి, ఫ్రూట్ లాగా తినండి. అది కూడా ఈ ఫైబర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్, ఆరెంజ్ కానీ, యాపిల్ కానీ, తర్వాత పపాయ లాంటివి తీసుకోవడం ద్వారా మీకు ఫైబర్ ఎక్కువగా వస్తుంది, షుగర్ ఎక్కువగా లేకుండా ఉంటుంది. ఇంకొక విషయం, గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఒక పదార్థం ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఒక మెజర్మెంట్ ఉంటుంది. అంటే మనం తీసుకునే ఆహారం మనం బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత షుగర్ ఎంత పెంచుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎస్పెషలీ కొన్ని వాటికి, ఇడ్లీ లాంటి దానికి, బొంబాయి రవ లాంటి దానికి, ఈ షుగర్ రిలేటెడ్ జ్యూసెస్ లాంటివి ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందన్నమాట. అవి తక్కువ తీసుకుంటే మంచిది. తర్వాత హై కెలరీ ఫుడ్స్ అంటాం, ఎక్కువగా మన క్యాలరీస్ వచ్చేవి, ఆ ఆయిల్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, ఇవన్నీ బేకరీ ఐటమ్స్ కానీ, ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. ఇదే విధంగా ప్రోటీన్ అనేది మార్పు చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క పప్పులు కానీ, నాన్ వెజిటేరియన్లో ఈ చికెన్, ఫిష్ కానీ, కొంత ఆయిల్ అవి తగ్గించుకోవడం మంచిది, ఇవి తీసుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా వాకింగ్ అనేది చాలా అవసరం, ఎందుకంటే ఎక్సర్సైజ్ ద్వారానే మనకు ఈ యొక్క బ్లడ్లో ఉండే షుగర్ అనేది ఈ లివరు, తర్వాత ఫ్యాట్, తర్వాత మజిల్స్ తీసుకుంటాయి అన్నమాట. సో అప్పుడు మనకు బెటర్గా బ్లడ్ సప్లై అవుతుంది వీటికి, అదేవిధంగా షుగర్ కూడా మనకు బ్లడ్లో ఎక్కువగా ఉండకుండా చేస్తుంది. ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ, 30 నుంచి 45 నిమిషాలు పైనే చేస్తే మంచిది. స్లోగా స్టార్ట్ చేసుకోవాలి, అట్లీస్ట్ 5 డేస్ టు 6 డేస్ చేస్తే మరీ మంచిది. స్లీప్ అనేది 5 టు 7 అవర్స్ మినిమం ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. చాలామందికి స్ట్రెస్తో కూడా మనకు షుగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ కిందకే వస్తాయి. బహుశా ఇవన్నీ జాగ్రత్తగా చేయగలిగితే మనం మెడిసిన్ అనేది తక్కువగా వాడుకోవచ్చు. ఒక్కోసారి షుగర్ కూడా మనకు చాలా బెటర్గా అయ్యి మెడిసిన్ డోస్ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇవి క్రమబద్ధంగా డిసిప్లిన్గా చేయగలిగితే మరీ మంచిది. ఫ్యూచర్లో మీకు ఎటువంటి డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి.